కనీసం వాళ్ళు కూడా అంటే ఒక పక్క సీరియస్ గా వెళ్తున్నారు బండి సంజయ్ గారు కూడా ఈ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు మీకు బైబిల్ కావాలా భగవద్గీత కావాలనే సంచలన కామెంట్స్ కూడా చేసేసారు గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక టీమ్ రన్ అవుతుంది తిరుపతికి సంబంధించిన ఆ నియోజకవర్గాల్లో అనేది కూడా ఓపెన్ గా అర్థమవుతుంది ఎంత సీరియస్ గా ఉండి అభ్యర్థి విషయం ఒక్క విషయంలోనే ఆ సీరియస్నెస్ ఎందుకు కనిపించట్లేదు అంటే బీజేపీ మొహమాట పడుతుంది అంటే బీజేపీ తెలుగుదేశం అంటే ఎందుకు మొహమాట పవన్ కళ్యాణ్ దూరం అయిపోతాడని భయం అంతే కదా అంటే ఇప్పుడు తను తనతో ఒక స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు చెడగొట్టుకోకూడదు కదా తమ వల్ల చెడిపోకూడదు అంటే చెడిపోవడం వల్ల నష్టం ఏముందని అడుగు అదే అనేది తమ వల్ల చెడిపోకూడదు కదా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాల యుగంతో ప్రారంభమయ్యి వ్యవస్థలలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో చెడగొట్టుకునే ధోరణే ఉండుంటే దూకుడుగా ఎప్పుడో ఉండేది శివసేన నేనాడు బొమ్మనం అనేది కూర్చునేది శివసేనతో అయితే కిందటిసారి తెగించింది మొన్నటిసారి ఆ మొహమాటమే కదా కంటిన్యూ చేసింది అంటే కానీ రాజకీయం కదా ఇప్పుడు రాజకీయంలో అది రాజకీయం కదా శివసేన రాజకీయం లేదా ఇప్పుడు శాశ్వత మిత్రులు అనేది ఉండరు అంటారు రాజకీయంలో ఎందుకు ఆ మిత్రత్వం గురించి పాకులాడి ఈ సీరియస్నెస్ తగ్గించుకోవడం ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్ధతి ఉంటుంది కొంతమంది పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే గొడవ పడుతున్నాను తమ్ముడు ఆగరా అంటారు లేకపోతే అబ్బాయి ఆగయ్య అంటారు అదే ఇంకోటి అయితే పోరా ఏంది పీకేది అంటారు ఇలాది పెద్దరికం ఇటు పక్కన ఏంది పీకేది అని అడుగుతున్నారు ఇక్కడ జనసేన వాళ్ళు అక్కడే ఈ కుర్రోళ్ళ టెంపర్మెంట్కి తగ్గట్టుగా పవన్ ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మనల్ని హైదరాబాద్లో ఆపారు కాబట్టి అనేది హైదరాబాద్లో కిందసారి ఎంపీ పోటీ చేసాం ఎమ్మెల్యే పోటీ చేసాం ఏమైంది మనకి మన కెపాసిటీ ఎంత పవన్ కళ్యాణ్కి వచ్చే జనం అంతా ఓట్లు పడ్డాయి అక్కడ రాష్ట్రవ్యాప్తంగా పడ్డాయి అక్కడ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ దాన్ మూవీస్ అది గ్రహించాలి తెలీదా తెలుసు కానీ మా వాడు తోపు మా వాడిని ఆపు ఇలాంటి నినాదాలు వాళ్ళ అడగడంలో తప్పలేదు దాన్ని మనం తప్పుపట్టం అడగచ్చు తిరుపతిలో మేము కానీ వీళ్ళకి క్లారిటీ ఇవ్వడంలో ఇక్కడ ఈ వీళ్ళ వైపు తప్పే కనిపిస్తుంది అనేది నేను అనేది అదే క్లారిటీ ఎవరివ్వాలా జనసేన కదా ఆపుతోంది బీజేపీ సోమవీర్రాజు ఆల్రెడీ చెప్పాడు మేమే పెడతామని ఫస్ట్ అయితే జాయింట్ అన్నారు అదే సోమవీర్రాజు గారు మళ్ళీ ఆలోచిస్తున్నామని కూడా చెప్పారు అదే అనేది ఎవరి కోసం వీళ్ళ గురించి మా క్యాండిడేటే మెయిన్ జనసేనతో కలిసి సాగుతాం అదే పెద్దరికం అంటే కేంద్ర పెద్దలు ఏమైనా క్లారిటీ ఇవ్వాలా నడ్డా గారు వచ్చాయని చెప్పాలా నరేంద్ర మోడీ వచ్చి బతిలాడాలా వీళ్ళు అడుగు వీళ్ళ ఆలోచన అట్టుంది ఓ రకంగా ఏంటంటే మేబీ ఇగో క్లాష్ ఏమో అమిత్ షా నన్ను మొన్న అన్నాడు కదా వైసీపీ వాళ్ళు ఇంతవరకు గలవలేదనేది ఇక్కడ బేసిక్గా ఏంటంటే నువ్వు ఎంత అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి ఫేవరిజం అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెడుతున్నారు అన్న ఫీలింగ్ పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ దాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు రెండో పక్కన భారతీయ జనతా పార్టీ గెలుపుకి పరుగులు పెట్టాల్సినటువంటి సందర్భంలో వదులుకోలేక మిత్రత్వాన్ని ఈ మొహమాటపు వ్యవహారంతో ఆపుతోంది ఇక వాళ్ళు కూడా మేబీ డిసైడ్ అయిపోయి ఉండొచ్చు ఎట్టాగ ఓడిపోతాం ఈ సిచ్యుయేషన్ వచ్చాక కాబట్టి కానీ ఇంట్లో ఈసారికి మనం వాళ్ళ చెడగొట్టుకున్నట్టు ఎందుకు లాంగ్ రన్నింగ్లో అని అనుకుని ఉండొచ్చును అంటే ఇప్పుడు క్యాడర్ని దూరం చేసుకోదలుచుకోవాలి జనసేన క్యాడర్ని జనసేన కలుపుకోవాలనుకుంటున్నారా అది బీజేపీలో అంటే రేపు పొద్దున ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏ తెలుగుదేశం వైపుకు మూవ్ అయ్యారనుకోండి అప్పుడు క్యాడర్ అన్న కనీసం మమ్మల్ని నమ్ముతారులే ఎందుకంటే చాలా త్యాగం చేశారు అని ప్లస్ సోమవీరాజు గారు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి బండి సంజయ్ అదే సామాజిక వర్గం ఆ కోణంలో నుంచి కాన్సెప్ట్ అంతా ఆ యాంగిల్లోనే మొహమాట పడుతున్నారు వీళ్ళు నాకు అనిపిస్తున్న జనసేన క్యాడర్ చేజారిపోకుండా భారతీయ జనతా పార్టీ కాపాడుతున్నారు దీంట్లో ఒక వెరీ సింపుల్ లాజిక్ ఉంటుంది పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే రేపు పొద్దున ఆయన అవతలకి వెళ్ళినా అంతే ఉంటుంది బట్ అవన్నీ ఓటు కిందకి కన్వర్ట్ అయ్యే కాదు అదొక యూత్లో ఉన్నటువంటి అభిమాన సెక్షన్ ఆ ఓటు వరకే ఉంటుంది దాని కెపాసిటీ మొన్న 5% ఉంది మేబీ ఇంకొక 3 నుంచి ఇంకొక 5% ఇప్పుడు ఉంటుంది ఇద్దరు కలిసి పరిగెడితే 18 వెళ్తుందా 20 వెళ్తుందా 25 వెళ్తుందా 30 వెళ్తుందా అనేది తేలుతుంది ముందే నీలో నువ్వు వెన్నుపోట్లు పొడుచుకుంటే లీడర్గా ఎట్లాగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపోటు రాజకీయం నడుపుకుంటున్నారు అంతే వాళ్ళలో వాళ్ళే వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఎవరికి బీజేపీ జనసేన మధ్య వెన్నుపోటు రాజకీయం అంతే కదా లేకపోతే ఇప్పుడు జనసేన హైదరాబాద్ కాంటెస్ట్ అప్పుడు సైలెంట్గా ఇళ్ళు ఊరుకుంటే పోదును కదా జనసేన అనౌన్స్ చేసింది మిత్రపక్షం అని అనౌన్స్ చేసిన జనసేన వీళ్ళని ఏం అడగలేదు కదా అనౌన్స్ చేసేటప్పుడు 50 అనౌన్స్ చేసేటప్పుడు మేము పోటీకి వస్తామని చెప్పేటప్పుడు అట్లాంటప్పుడు సైలెంట్గా ఉంటే అయిపోయాయి బీజేపీ సైలెంట్గా ఉంటే అయిపోయాయి మధ్యలో ఎందుకు ఇళ్ళిద్దరు వెళ్ళం కిషన్ రెడ్డి త్యాగం చేసామని చెప్పుకుంటున్నారు అదే అనేది ఆ త్యాగం అనేదానికి అక్కడ వింత
అందులో త్యాగం చేయడానికి ఏముంది? ఇంతకుముందు ఎప్పుడన్నా సీరియస్గా మొన్న చెప్తున్నాను కదా, ఎమ్మెల్యే ఎంపీల దాంట్లో అన్న సీరియస్గా చేసి ఉంటే ఎఫర్ట్ ప్రయత్నించారు అప్పుడు, అప్పుడుతో అర్థమైపోయింది. పోనీ అప్పటి నుంచి ఏం చేయాలి, అప్పటి నుంచి ప్లానింగ్తో ఉండి ఉండాలి. హెచ్ఎంసీ ఎలక్షన్స్కి లేరు కదా, పోనీ మిగతా మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళి చేశారా వీళ్ళేమన్నా? చేయలేదు కదా. ఓన్లీ జిహెచ్ఎంసీ వచ్చినప్పుడే చెయ్యడమే, ఇక్కడ పబ్లిక్గా కనబడుతున్న విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడమే తిరుపతి కోసం అడ్డుపడే వ్యూహం, అది పక్క. ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగుతారు వాళ్ళు, ఏదో ఒక విధంగా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆగుతారు, ఆగగానే తర్వాత తిరుపతి దాంట్లో అడ్డం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అడ్డం పెట్టారు, ప్రాక్టికల్గా జరిగింది అదే. ఇప్పుడు అది ఆ రోజునే అనేసుకుని ఉంటే అయిపోతుంది కదా, ఆ రోజున అనుకోలేదు. ఆంధ్రాది ఆంధ్రాని, తెలంగాణ తెలంగాణ అని అనుకోవట్లేదు ఇక్కడ జనసేన. ఇప్పుడు ఆంధ్రాది వేరు తెలంగాణది వేరు అనేటువంటిది ఏనాడో డిసైడ్ అయిపోయింది బీజేపీ. ఇప్పుడు శివసేనతో దేశమంతా పొత్తు పెట్టుకోవాలి, ఒక మహారాష్ట్రలోనే పెట్టుకుంది. ఇప్పుడు ఎన్సీపీతో దేశమంతా పొత్తు పెట్టుకోవాలి. అస్సాంలో ఏమైంది, ఎన్సీపీగా ఎమ్మెల్యేలో వచ్చిందిలో చేరారు బీజేపీలో. మా పొత్తు ఉంటే అన్ని చోట్ల ఉంటుందని ఏది కుదరదు రాష్ట్రాల రాజకీయాలు. ఇప్పుడు వీళ్ళు దేశమంతా పోటీ చేస్తారు బీజేపీ, జనసేన దేశమంతా పోయి ఇస్తారేంటి టికెట్లు? వాళ్ళు 25-29 చోట్ల కూడా పోటీ చేస్తారు. అన్ని చోట్ల జనసేనకి టికెట్ ఇవ్వమంటే ఎట్టుంటుంది? ఇప్పుడు తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్నారు కాబట్టి మాకేంటంటిస్తారా? లేదా ఎంతకుముందు తెలుగుదేశం అడిగింది అట్టగా, కలిసి ఉన్నప్పుడు ఉంది కదా, అప్పుడేం తెలుగుదేశం మాకు కూడా తమిళనాడులో మాది జాతీయ పార్టీ అని అంటారు కదా, అది అడగలేదు కదా.